నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ఈ ప్రభుత్వాలు మారిన టైంలో రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా అనే క్వశ్చన్ అందరికీ ఉంది. ఎందుకంటే అందరి కళ ఒక ఇల్లు కొనుక్కోవాలి, భూమి కొనుక్కోవాలి అని చెప్పేసి. మనతో పాటు ఇవన్నీ వివరించడానికి డాక్టర్ నంది రామేశ్వరరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకున్నా అటు తెలంగాణ ఏపీలో చూసుకున్నా, ఏపీకి ఆల్రెడీ క్యాపిటల్ ప్రకటించేశారు. అమరావతి ఏర్పడడం వల్ల ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అమ్మా నువ్వు అడిగేది. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం, బట్ ప్రయత్నిస్తాను నా అనుభవం షేర్ చేయడానికి. ఓకే. ఒకటి ఏంటంటే, చాలామంది రాంగ్ నోషన్లో ఉన్నారు. అంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా ఏపీ వాళ్ళే కొన్నారా? కాదు కదా. ఏపీ వాళ్ళు కొంత గత 5 సంవత్సరాలుగా లీడర్షిప్లో కొద్ది ఇబ్బంది ఉండి, అన్ఫార్చునేట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కొద్ది వెనకబడింది. అక్కడ ఉన్న బిల్డర్స్ కానీ అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ కానీ కొద్ది షిఫ్ట్ అయిన మాట వాస్తవం. అందరూ వెళ్ళిపోలేదు కదా, వచ్చిందంటే ఒక 10-15% శాతం వరకు వచ్చి ఉండేది. ఆ 10-15% 50% మళ్ళీ ఇక్కడ సెటిల్ అయిపోయినారు. నేను వైజాగ్ ఆంధ్ర నుండి చదువుకొని వచ్చిన, గుంటూరులో కొంతకాలం ఉన్నాను, ఇప్పుడు హైదరాబాద్ 30 సంవత్సరాలు సెటిల్ అయిపోయాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్. కొంత పోర్షన్ అక్కడ రియల్ ఎస్టేట్ మందగించింది, మొత్తం ఆల్మోస్ట్ 0 అయిపోయింది కాబట్టి కొద్దిగా షిఫ్ట్ అయ్యారు. సో మీరు అన్న క్వశ్చన్ 100% నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏపీలో సిబిఐన్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కొంతవరకు కొంత చేంజ్ ఉంటుంది, కానీ 100% చేంజ్ ఉండదు. అసలు ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో హైదరాబాద్ సిటీని ఎంటైర్ వరల్డ్, ప్రపంచం మొత్తం, యావత్ ప్రపంచం, గ్లోబల్ డెస్టినీ ఆఫ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్. ఇండియాలో ఏ సిటీ లేదు. మనకున్న గ్రోత్ ఫ్యాక్టర్ కానీ, మనకున్న కల్చర్స్ కానీ, మనకున్న ఫ్రెండ్లీ, మీరు చూసుకుంటే హైదరాబాద్ టెంపరేచర్స్ బాగుంటాయి, సునామీలు రావు, వరదలు రావు, తుఫాన్లు రావు. ఏ లెవెల్ ఆఫ్ ఎర్నింగ్స్ అయినా 10,000 తెచ్చుకున్నాడు వదులుతాడు, 1,00,000 తెచ్చుకున్నాడు వదులుతాడు, 10 లక్షలు తెచ్చుకున్నాడు వదులుతాడు. ఏ కల్చర్ వాడైనా మన స్టేట్లో సెలెక్ట్ అయిపోతాడు, అంటే వచ్చి సెటిల్ అయిపోతాడు. ఒక 3 నెలలు ఉన్నాడు అనుకోండి, మన హైదరాబాద్ వదిలే ప్రసక్తే ఉండదు. వాళ్ళ ఆవిడని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని ఇక్కడికి వస్తారు. ప్లస్ ఇదంతా ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెంబర్ వన్. మన హైదరాబాద్ 4 పక్కల పెరిగే అవకాశం, అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రోడ్స్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసుకుంటే ఫండింగ్, చాలామంది ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. మూడోది ఏంటి, ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వచ్చాక ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చాక మిగతా కార్యక్రమాలు అన్నీ ఫాలో అయిపోతాయి, హాస్పిటల్, స్కూల్, కాలేజెస్, మెడికల్ స్టోర్, ఇంకేదైనా మార్కెట్, అన్నీ షోరూమ్స్, రీటైల్ మాల్స్. సో హైదరాబాద్ అనేది నాకు తెలిసి, నాకున్న ఒపీనియన్లో టాప్ గేర్లో ఉంది. కార్ నడిపితే 5 గేర్స్, రివర్స్ గేర్ ఉంటుంది టాప్. 100 కిలోమీటర్ ఓవరాల్ పెట్టింది, 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తావు. 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తా అంటే 100 కిలోమీటర్ నువ్వు 0కి రావాలంటే ఎన్ని, 5th నుండి 4th రావాలి 4th నుండి 3rd రావాలి అంటే పెంచుకోండి. ఇట్ విల్ టేక్ నెక్స్ట్ 10 ఇయర్స్ హైదరాబాద్ మంచి దూకుల్లో ఉంటుంది. ఏపీ వచ్చినా రాకపోయినా మనకు డిఫరెన్స్ ఉండదు. కానీ సార్, ఇప్పుడు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళైనా సరే, కోకాపేట్, గచ్చిబౌలి పరిస్థితి ఏంటి? మరి అసలు అక్కడ ఆల్రెడీ బూమ్ అయ్యి ఉంది కదా, కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోంది, అంటే ఈ ఎఫెక్ట్ దానిపైన ఏమైనా ఉందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఏపీ రాకముందే ఎఫెక్ట్ ఉందమ్మ కోకాపేట. గచ్చిబౌలి అనేది ఆల్మోస్ట్ సిటీ అయిపోయింది, ఇంక పెద్ద గ్రోత్ ఏం లేదు. కోకాపేట అనేది నాకు తెలిసిన చాలా వీడియోస్లో చెప్పాను, ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ హై, ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ గ్రోత్. రియల్గా పెరిగిన స్టెప్ బై స్టెప్ పెరిగేది, ఇటుక మీద ఇటుకేసి ఇడ్డతే మెట్టు తర్వాత మెట్టు ఎక్కితే పైకి ఎక్కుతాం. ఒకేసారి పైకి ఎక్కితే న్యూటన్స్ లా ఉంది, ఒక స్టోన్ గ్రావిటేషన్ ఫిజిక్స్ చదువుకుంటే ఒక రాయి కానీ పైకి ఇస్తారనుకోండి, పైకి వెళ్ళడానికి 15 సెకండ్లు పడితే కిందకి రావడానికి 5 సెకండ్లు 6 సెకండ్లు పడుతుంది. అంటే ఎంత స్పీడ్గా ఎదుగు అంత స్పీడ్గా పడిపో, డబుల్ స్పీడ్లో పడిపోతాం. ఇక్కడ కోకాపేట అనేది ఏంటంటే ఒక మాఫియా, అంటే ఒక 4-5 ప్రముఖ బిల్డర్స్ గవర్నమెంట్తో కలిసి చేసిన పరిణామం అది. అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఎవరు కూడా డబ్బులు కూడా కట్టలేదు. ఇక్కడ ఏమైందంటే, నాకు తెలిసినంత వరకు ఆప్షన్లు ఏవైతే పాడారో, ఒక 500 ఎకరాలు మీద 500 ఎకరాలు 2 ఫేజులు 90 ఎకరాలు 95 ఎకరాలు చేశారు. ఫస్ట్ 30 కోట్లు అన్నారు, తర్వాత 60 కోట్లు అన్నారు, తర్వాత 100 కోట్లు అన్నారు. ఇక్కడ జరిగిన పరిణామం అంటే, ఎవరైతే బిగ్ బిగ్ పీపుల్, సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఇండస్ట్రీ, ఈ 500 ఎకరాల చుట్టూ 5,000-10,000 ఎకరాలు ఉంది, లేదా 30,000-40,000, ఆ ఎకరాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు. సో ఇక్కడ 100 కోట్లు అని చెప్పి ఇక్కడ 5 కోట్లు 50 కోట్లకు అమ్ముకున్నారు. సో దట్ ఈస్ ద జిమిక్.
అది అందుకని నిలవదు. ఎప్పుడైనా టెంపరీగా పెరిగినా టెంపరీగానే పడిపోతారు. మొదటి నుండి డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ చేయరు. మధ్యలో డబ్బులు వచ్చి పోయినట్టు ఎక్కువ తైతెక్కలాడతారు. భూమి 3 అడుగులు ఎత్తులో 3 ఇంచులు ఎత్తులో నడుస్తారు, పడిపోతాం అన్నాను. సో కోకాపేట్ గచ్చిబౌలి అనేది, గచ్చిబౌలి ఓకే స్టడీ గ్రోత్ అయింది, కోకాపేట్ అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్, ఇట్ ఇస్ కంప్లీట్లీ మ్యానిపులేటెడ్ ఆర్టిఫిషియల్ ప్రైస్. సో ఇది కేసీఆర్ గారు పడిపోగానే అయిపోయింది, ఏపీ వరకు సంబంధం లేదు. కేసీఆర్ గారు ఏం చేశారంటే హైదరాబాద్ వెస్ట్ జోన్లో బాగా ఫోకస్ చేశారు, అందుకని రేట్లు పెరిగి అక్కడ కొన్ని అందరు బడాబాబులు అందరూ అక్కడ కుమ్మకాయ కొనుక్కున్నారు. కానీ బయటకు వచ్చారు అసలు. ఇప్పుడు అక్కడ అంత 100 ఫ్లోర్లు కట్టంటే ఎంత అవుతుంది ఒక ఫ్లాట్? 5,000 కాస్తా 25,000 అవుతుంది. 25,000 పెట్టి అడుగుడు ఎంత మంది కొనుక్కుంటారు మన దగ్గర ఇన్వెస్టర్స్? సో ఏపీకి దీనికి నేను సంబంధం లేదు. మిగతా రియల్ ఎస్టేట్కి కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆనవాయితీగా పండుగ వస్తే ఇల్లు అల్లుకొని పిండి వంటలు ఉంటుంది, సంక్రాంతి వస్తే. అదేవిధంగా ఎలక్షన్ 3 నెలల ముందు 3 నెలల తర్వాత కొద్ది స్లో డౌన్ అవుతుంది, అది సహజం. ఓకే సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే మోసాలు జరుగుతాయి అని చెప్పి చాలా మంది భయపడతారు, అంటే బయట వాళ్ళు. సో ఈ రియల్ ఎస్టేట్ మోసాలు ఎలా జరుగుతాయి, ఎన్ని రకాలుగా జరుగుతాయి? రియల్ ఎస్టేట్ మోసాలు అనేది చాలా పెద్ద పిహెచ్డి చేయాలి నువ్వు. ఎందుకంటే డబ్బులు లంచం తీసుకునే కంట లంచం ఇచ్చేవాడు తప్పు. ఓకే, మన మోసపోయే క్యారెక్టర్ ఉన్నందుకని మోసం చేస్తూనే ఉంటారు. సో బిల్డర్స్ మోసం చేయలేదు, మనం మోసపోతున్నాం అత్యాసకెళ్ళి. ఇప్పుడు మనం ఏదైనా ఫ్రీగా వస్తుంది అంటే మన ఫైనాన్స్ కూడా తాగేస్తాం. తర్వాత చచ్చిపోతా అన్నది వేరే వ్యాక్టర్. మీరు కొన్ని బట్టల స్టోర్లు షాపులు చెప్పను 50% డిస్కౌంట్ అని రాస్తారు పెద్ద బోర్డ్స్, చూసారు ఎప్పుడైనా? సపోజ్ మీ హస్బెండ్ లేదా మీ ఎవరైనా ఫాదర్ ఎవరు తీసుకెళ్ళాను, హస్బెండే తీసుకెళ్ళాను మీ చీర కొనిస్తానని, లోనకెళ్ళి చీరలు చూపించమంటే 50 రూపాయలు చీర ఇస్తారు. మన ఈ సౌత్ ఇండియాలో 50,000-4,00,000 రూపాయలు శాలరీ తెచ్చుకోవడం కష్టం. అందులో ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యకి 50,000 పెట్టి చేరుకుంటారు? ఇట్స్ ఇంపాసిబుల్. మరి తక్కువ లేవంటే తక్కువ ఉన్నా కానీ దాని మీద 5% డిస్కౌంట్ ఏమన్నా హస్బెండ్ చీర కొనాలా? చీర కొంటే ఒకలా ఉంటుంది, చీర కొనకపోతే ఇంటికి వెళ్ళాక సినిమా ఏంటో మీకు తెలుసు. రైట్, క్రిటికల్ కండిషన్. అది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మోసపోతే ఇప్పుడు ఫ్రీ లాంచ్ అని పెడతారు, తర్వాత మాట్లాడదాం. రేట్లు తగ్గించాలని ఆలోచిస్తుంది కానీ అసలు ఎందుకు తగ్గించారనేది ఎవరు ఆలోచించట్లే. ఎలా మోసపోతారు? నేను 10,000 అమ్ముతాను, 10,000 నేను 6,000 ఇచ్చేస్తాను అంటారు. ఆ 4,000 తీసుకుని 6,000 వదిలేస్తాను, నా దగ్గరకి నాకు మొత్తం పోతుంది. సో మనం మోసపోవడం అనేది జాగ్రత్త ఉండాలి, కేర్ తీసుుకోవాలి. ప్రాపర్ ఏదైనా ఒక ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ బిల్డర్ ఎవరు, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివరీ చేశారు, ఇది ఇంపార్టెంట్. అది చూసకుండా ఇదిగో తోక అదిగో పోలి సింహం నవ్వింది కదా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది తెలుసా? ఫోటోలో సింహం ఉంటుంది ముండో, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు అది తగ్గించడం తీసుకుని గుడి గుడిలో లింగం మొత్తం పోతుంది. సో బిల్డర్స్ ఉద్దేశమే మోసం చేయడం మీరేం చేయలేరు. కొంత అందరూ చెడ్డోళ్ళు అందరూ మంచి ఇల్లు వాళ్ళు మిక్స్ ఉంటారు. మీరు డబ్బులు కట్టినట్టు మీరు చెక్ చేసుకోవాలి, మీరు మీ గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకొని లీగల్గా అన్ని చెక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ డీల్ అనేది పెళ్లితో పోలుస్తాను. ఎందుకంటే పెళ్లిలో ఏం మాట్లాడతాం? కట్నం మాట్లాడతాం. మీరు పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు ఎంత కట్నం ఇస్తారు అక్కడే మాట్లాడతాం, బేసిక్ రేటు మాట్లాడతాం. ఎక్కడ? రియల్ ఎస్టేట్లో. ఇక్కడ ఏం మాట్లాడతాం? సారీ మాట్లాడతాం, అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం, ఇక్కడ వెహికల్ మాట్లాడతాం, అక్కడ కార్ పార్కింగ్. కరెక్టా కదా ఇవన్నీ? సో అందుకనే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నట్టు మీరు అంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. మరి 2 కోట్లు పెట్టినట్టు చెకింగ్ అవసరం లేదా? అది జరగట్లేదా? నా టైం లేదు, వాట్సాప్ చూసుకుంటే టైం ఉంటుంది, తిరగడానికి టైం ఉంటుంది, క్లబ్లు పబ్బులు వెళ్ళాలంటే. బట్ 2 కోట్లు పెడుతున్నట్టు 2 రోజులు స్పెండ్ చేయాలి కదా దాని మీద, అది చేయట్లే. అదే మేము మోసపోతాం. ఓకే,